हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। एसी बिगा मुरारी प्राणित्य सूपर अति सिम्टम कोल्पोयिनट्टु मुकुंद दग्गर नटिस्तू कृष्णकु भर्तगा दग्गरे मुकुंद अन्नय्य देवकी याजीव कारशिक्ष वेयिंची मुकुंदकु ऊहिंचिन शाकिच्चिन मुरारी। मरी इदंता एला जरिगिपोतुंदो तेलुसुकोवालंटे वीडियोनु चिवरि वरकु मिस् काकुंडा चूसेयंडि। कृष्णनि इक मुरारी कोसम इंट्लोकी रानिस्तुंदि भवानी देवी। अयिते కృష్ణ ఇంట్లోకి అయితే వస్తుంది, కృష్ణ నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, నా చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు లేక నాకు ఆ లోటు తెలుస్తుంది, వీళ్ళందరూ పరాయి వాళ్ళలాగా నువ్వు మాత్రమే సొంతదానిలా అనిపిస్తున్నావని కృష్ణతో అంటూ ఉంటాడు మురారి। అలా ఇక మురారికి తన మీద ఉన్న ప్రేమ చావలేదని, ఆ ప్రేమని మురారి మర్చిపోలేదని కృష్ణ సంతోషపడుతూ ఉంటుంది। అందరినీ మర్చిపోయిన ఏసి సార్ నన్ను మాత్రమే గుర్తుపెట్టుకోవడం నా అదృష్టం అని చెప్పి సంబరపడుతూ ఉంటుంది। అలా ఇక మురారి అయితే చాలా సంబరపడుతూ ఉంటాడు। దేవతి కూడా కృష్ణ వచ్చేసింది కాబట్టి ముకుంద ఆటల నిడివి సాగవు అని చెప్పేసి అంటూ ఉంటుంది। భవానీదేవి దగ్గర ముకుంద అంటూ ఉంటుంది, ఇక అత్తయ్య కృష్ణను తీసుకొచ్చాను, కానీ కృష్ణ ఇప్పుడు మురారికి గతం గుర్తుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటాను। అలా మురారికి అయితే గతం గుర్తుకొస్తే ఇక కృష్ణని తన ప్రేమిస్తున్నానని చెప్పి కృష్ణ వెంట వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది। మరి ఒకవేళ గతాన్ని గుర్తు చేస్తే మురారి నరాలు చితికిపోయే చిక్కిలిపోయే చనిపోయే అవకాశం ఉందని మరి ఇదంతా ఎలా అని అడిగేసరికి కృష్ణ దగ్గరికి భవానీ దేవి అయితే వస్తుంది, నువ్వు ఇక్కడ ఒక డాక్టర్గా మాత్రమే ఉండాలి, మురారికి గతం గుర్తు చేసి నువ్వు తన భార్యవని చెప్పి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని దేవయ్య అని అయితే అంటూ ఉంటుంది। ఇక రేవతి అయితే మాత్రం, అక్కయ్య మీరు ఏదో అనుకుంటున్నారు కానీ కృష్ణను చూసిన మురారికి తప్పకుండా గతం గుర్తుకొస్తుంది, కృష్ణ తన పక్కన ఉంటూ చాలు, ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, కృష్ణ అంటే వాడికి అంత ప్రాణం అని చెప్పి అని అనుకుంటుంది రేవతి। కృష్ణ ఎవరు ఎన్నన్నా ఎవరి గురించి నువ్వు పట్టించుకోక, మురారిని మార్చుకో, మురారిని మళ్ళీ ఒకప్పటి మురారిలా తయారు చేసి నీ ప్రేమను బ్రతికించుకో, నీవు మురారిని ఎవరికి దక్కనివ్వకు అని చెప్పి రేవతి సలహా ఇస్తుంది। ఇక మురారికి ఒకప్పటి మురారిలా తయారు చేసి నీ ప్రేమ దక్కించుకో, నీవు మురారిని ఎవరికి దక్కనివ్వకు అని చెప్పి రేవతి సలహా ఇస్తుంది। ఇక మురారికి ఇంజెక్షన్ చేయడానికి లోపలికి వెళ్తుంది। అలా వెళ్ళేసరికి నాకు భయంగా ఉంది, కడుపులో తలుపు వేయవా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎసిపి సార్ అని అంటూ ఉండగానే ఇంకా మళ్ళీ గుర్తొచ్చి మురారి గారు డోర్ ఎందుకు వేయడం, నాకు భయంగా ఉంది అని చెప్పి అంటూ కంగారు పడుతూ ఉంటాడు। డోర్ వేసిన తర్వాత కృష్ణ అంటూ పిలుస్తాడు మురారి, ఒక్కసారి కృష్ణ షాక్ అయిపోతుంది, మీరు నన్ను పేరు పెట్టి, ఏ నీ ఏసీపీ సార్ అదే నీ ఏబిసిడీల అబ్బాయి, నీ పేరు పెట్టి పిలవకపోతే ఎలా పిలవాలి అని చెప్పి అడేసరికి దెబ్బకి షాక్ అయిపోతుంది కృష్ణ కూడా। మీకు గతం గుర్తుకొచ్చిందా, గతం మర్చిపోతే కదా కృష్ణ గుర్తుకు రావడానికి, నేను నీ ఏసీపీ సార్ని, మరి ఎందుకు ఇదంతా చేస్తున్నారు, గతం గుర్తు లేదని అనటం అందరిని ఎందుకు నమ్మిస్తున్నారు అని చెప్పి అనేసరికి నా రూపాన్ని చూసి నేను చాలా చాకయ్యాను కృష్ణ, నన్ను పకడ్బందీగా ప్లాన్ చేసి ఇదంతా చేశారని చెప్పి పరిమళ ఆల్రెడీ నాకు చెప్పింది, నాకు సర్జరీ చేసే సమయంలోనే పరిమళ జరిగిన విషయాన్ని మొత్తం చెప్పింది, పరిమళ దగ్గరికి తీసుకొచ్చిన అతను ఎవరనుకుంటున్నావు, ఎవరు ఎసిపి సార్ పరిమళ దగ్గరికి తీసుకొచ్చింది ఎవరో కాదు ముకుంద అన్నయ్య దేవ్, అతనే నన్ను పరిమళ దగ్గరికి తీసుకొచ్చి నా రూపాన్ని మార్చేసి ముకుందకు నన్ను అప్పచెప్పి ముకుందను నన్ను కలపాలని ప్లాన్ చేశాడు, ముకుంద కూడా అదే ప్లాన్తో ఇదంతా చేసింది, చివరికి నేరాన్ని నీ మీద గెట్టేశారు, ఇవన్నీ కూడా నాకు తెలుసు కృష్ణ, నువ్వు ఒక విషయం మర్చిపోయినట్టున్నావు, నేను ఏసీపీని కృష్ణ, నాకు అంత త్వరగా అలా ఎలా నొంగుతాను, నేను అంత త్వరగా ఎలా కాన్షియస్లోకి వెళ్ళిపోతాను, జరిగిన పని నా రూపాన్ని చూసుకొని నేను మనసులో కూడా చూసుకున్నాను, నా కృష్ణని నేను దగ్గరికి తీసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం నేను మతిస్థిమితం లేనివాడిలా గతం గుర్తు లేనివాడిలా నటించాలి నేర్చుకున్నాను కృష్ణ, టింగర్ వేషాలు వేస్తూ అమ్మ కోసమో లేకపోతే పెద్దమ్మ కోసమో అంటూ నువ్వు నిజాన్ని బయట పెట్టడానికి లేదు,
రూపం మార్చి నమ్ముకుందకు నేను ఎలా బుద్ధి చెప్పాలని అలా బుద్ధి చెప్తాను. మరిద్దరి మధ్య దూరం ఉండకూడదు. ఇక మనిద్దరి మధ్య ప్రేమ ఉంది. నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు కదా. రూపం మారిన ఈ ఏసీపి సార్ నీకు నచ్చాడా, లేకపోతే నేనంటే నీకు నచ్చలేదా? అదేంటి ఏసీపీ సార్ రూపం మారిన? ఒకవేళ ఇంకేమైనా నా ఏసీపీ సార్ నా ఏబిసిడీల అబ్బాయి, నాకు ప్రాణం. నీకోసం నేను బ్రతుకుతున్నాను, నీకోసమే ఈ ప్రాణం ఇంకా నిలబడి ఉంది. లేకపోతే ఆ యాక్సిడెంట్లోనే చనిపోయి ఉండేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు తెలుసు కృష్ణ, నేను నీకు ప్రాణమని. అందుకే మనిద్దరి బంధం బలపడాలి అంటే కొద్ది రోజులు ఇలా నటించక తప్పదు అని మురారి అంటూ ఉంటాడు. ఇక ముకుంద మురారికి దగ్గర అవుదామని చెప్పేసి మురారికి ఎలాగో గతం గుర్తుకులేదు కాబట్టి తనే భార్యగా దగ్గర అవ్వాలని, కృష్ణను భార్యగా ఎలాగా ఇక పెద్దత్తయ్య చెప్పొద్దంది కాబట్టి మాటిచ్చినట్టుగా కృష్ణ ఎలాగో చెప్పదు అలా అని నేను దూరంగా ఉండడం కరెక్ట్ కాదని నిర్ణయించుకున్న దగ్గర అవ్వాలని చెప్పి వెళ్తూ ఉంటుంది. కానీ ముకుందకు దూరంగా ఉంటాడు తప్ప కనీసం ముకుంద వైపు కన్నెత్తి కూడా చూడడు. మతి సిమితం లేనివాడిలా, గతం గుర్తు లేనివాడిలా ముకుందకు దూరంగా ఆ ఇంటి కోడలిగా మాత్రమే ముకుందని చూస్తూ ఉంటాడు. ఇక ప్రభాకర్ దగ్గరికి వస్తుంది కృష్ణ. ప్రభాకర్ దగ్గరికి వస్తున్న కృష్ణ అప్పటికి అప్పుడే జైలు నుంచి వచ్చి ఇంటికి వస్తాడు. ఇక ప్రభాకర్ ఇంటికి వెళ్ళి కృష్ణ అయితే జరిగిన విషయం మొత్తం చెప్తుంది. బిడ్డ, నీకు అల్లుడు ఆల్రెడీ చెప్పినాడు ఎవరికి చెప్పద్దని. నాతోనైతే నిజం చెప్పేశావు, కానీ ఇంకెవరి దగ్గర నువ్వు నిజం చెప్పదు బిడ్డ. ఆ ముకుంద బిడ్డకు బుద్ధి రావాలి అంటే అల్లుడు చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే బిడ్డ. అలా చేసి నువ్వు అల్లుడికి భార్యగా దగ్గరవు. మీ ఇద్దరిని భార్యాభర్త బంధంగా అందరికీ తెలియాలి. నువ్వు ఒక బిడ్డకు తల్లిగా మారాలి. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ ప్రేమ ఎంత గొప్పదో అని తెలుసుకుంటారు. అలాగే ఇక ఆ ముకుంద బిడ్డ గురించి ఇంట్లో వాళ్ళందరూ కూడా చేసే ముకుంద బిడ్డ గురించి ఆ బావానమ్మ తెలుసుకుని బుద్ధి చెప్తుంది. సరే బాబాయ్, నేను అలాగే చేస్తాను. ఏసీపీ సార్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయినా ఒంటరిగా ఉండలేకపోతున్నాను, నేను వెళ్తున్నాను బాబాయ్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ ఇక హ్యాపీయే కదా, చాలా హ్యాపీ ఏసీపీ సార్. నా జీవితం ఇంత త్వరగా గొప్పగా ఊహించని విధానంగా మారుతుందని నేను అనుకోలేదు. మళ్ళీ నా ఏసీపీ సార్ దక్కుతారని నేను అనుకోలేదు. నన్ను చాలా హ్యాపీగా ఉంది కృష్ణ సంబరపడుతూ ఉంటుంది. కృష్ణ మురారులకు ఇంకా భార్యాభర్తల బంధం ఏర్పడుతుంది. ఇద్దరు కూడా భార్యాభర్తలుగా దగ్గర అవుతారు. ఇక ముకుంద అన్నయ్య దేవుకు మాత్రం తను చేసిన తప్పులకి, తను చేసిన అచ్చలకి ఇంకా యావజ్జీవ కారశిక్ష విధించమని చెప్పి మురారి అయితే చెప్పిస్తాడు. అలా యావజ్జీవ కారశిక్ష అయితే దేవుకి విధిస్తారు. దేవుకి మురారి ఇక చెప్పినట్టు కాకుండా వేరే వాళ్ళతో ద్వారా శిక్ష అయితే పడుతుంది. ఇక దేవ్ అయితే బయటికి రాకుండా జైల్లోనే ఉండిపోతాడు. ముకుందకి మురారి దక్కకుండా కృష్ణకు మురారి దగ్గర అవుతాడు. అలా భార్యాభర్తలుగా దగ్గర అయిన తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత గతం గుర్తుకొచ్చిందని కృష్ణ తన భార్య అని తనకి ఎప్పుడో తెలుసు అంటూ మేమిద్దరం భార్యాభర్తలుగా ఒకటే కలిసిపోయామని చెప్పి ముకుంద ముందు నిజం చెప్పిన బయటపెట్టి ముకుందకు ఊహించని షాక్ అయితే ఇస్తాడు మురారి. ఇక ఖచ్చితంగా రాబోయే కథలో ఏం జరగబోతుంది, ఇలా జరిగి కృష్ణ మురారిని కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా